జనవాణి అనేది చాలా కీలకమైన కార్యక్రమం. మీ అందరికీ ఎంతమందికి తెలుసో తెలియదు, ఇక్కడ ఉన్న యువతకి, ఆడపడుచులకి, పెద్దలకి జనవాణి కార్యక్రమం మీలాంటి ఆడబిడ్డ ఏడుపే జనవాణి కారణం. అంటే ఎంత దరిద్రపు దుష్ట ప్రభుత్వం అంటే ఇది. తాడేపల్లిలో ఈ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో విలేజ్ సచివాలయం చెందిన ఒక ఉద్యోగిని, ఒక ఆడపిల్ల, ఆయన ఇంటి కోసం వైరింగ్ చేయడం కోసం ఆవిడ ఇల్లు కొట్టేశారు. పాప అమ్మాయి ఇల్లు ఏదో నష్టపరిహారం అడిగితే సరిగ్గా ఇవ్వలా. నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆ ఆడబిడ్డ నా ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి, అన్నా మా ఇల్లు కొట్టేశారు, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, ఒకసారి నువ్వు మాట్లాడవా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవా అంటే, నేను పత్రికాముఖంగా మీడియా పరంగా చెప్పాను ఆ మాట. ఒక 10 రోజుల తర్వాత చాలామంది ఇట్లాగే సమూహం పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తా ఉంటే ఎవరో ఒక ఆడపిల్ల పేపర్ పట్టుకుని ఇలా అంటా ఉంటే నాకు గుర్తొచ్చింది, అమ్మాయి తన అని చెప్పి, ఏంటమ్మా అని చెప్పి అంతమంది జనం మధ్యలో తీసుకుంటే, అంతమంది జనం మధ్యలో తీసుకుంటే అన్న ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి, చాలా కష్టాల్లో ఉన్నానంటే వెంటనే పిలిపించా. పిలిపిస్తే అమ్మాయి కథ ఎంత కలిచేసిందంటే, నన్ను అన్న నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించారన్న, నువ్వు ఎందుకు ఇస్తావు పవన్ కళ్యాణ్ దగ్గరికి, జనసేన దగ్గరికి ఎందుకు వెళ్ళా నువ్వు అని. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం ఆదివారం రోజున మేము మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తామని చెప్పి వెళ్ళి 9 గంటలకు వెళ్తే 10కైనా రాలా, 11 పావు గంట 11 అయినా రాలా, మధ్యాహ్నం రాలా, సాయంత్రం చూశారు అన్న ఏమయ్యాడని ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తుకోవట్లా, ఇద్దరే బిడ్డలు ఫోన్ ఎత్తుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి రాత్రంతా ఇంటికి రాలా, నెక్స్ట్ డే రాలా. ఆ తర్వాత ఎప్పుడో 3వ రోజు ఎప్పుడో ఫోన్ చేసి, అమ్మ నేను ఒంగోల్లో ఉన్నాను, నేను మళ్ళీ వస్తానులే, నీకు పనిలో ఉన్నానన్నాడ. ఏంటన్నా నువ్వు చేపలు కొట్టడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదంటే, చెప్తానని పెట్టేసి ఇంకొక రోజు తర్వాత ఇప్పుడు ఒక చిన్నపాటి ఆటోలో అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయాను. ఒక్కడికి ఒక్క పోలీస్ వ్యవస్థ, ఒక పోలీస్ అధికారి మాట్లాడలేదు దాని గురించి. ఒక చిన్నపాటి సంఘటన ఇది, ఈ రోజున ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు, ఇది ఇది క్రిమినల్స్ కి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. మీరు వైజాగ్లో చూశారు, ఎంపీ కొడుకుని భార్యని కిడ్నాప్ చేసి ఏం చేశారో చూశారు మీరు. వీళ్ళు క్రిమినల్స్ని వెనకేసుకొస్తారు, గంజాయి అడ్డగోలుగా తీసుకొచ్చేసి మొత్తం తాగిపించేస్తారు యువత చేత. పాడేరు నుంచి, ఇక్కడి నుంచి మత్తులో ఓపీఎం రెవల్యూషన్ ఒక తిరుగుబాటు వచ్చింది చైనాలో. బ్రిటిష్ వాళ్ళు చైనా వాళ్ళకి ఓపీఎం మత్తు మందు కలిపి, చురుకుదనం లేకుండా, ఎదురు తిరిగే తత్వం లేకుండా మత్తు మందు అలవాటు చేస్తే దానికి తిరుగుబాటే వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మత్తుల్లో తూగుతా ఉంది వైసీపీ ప్రభుత్వం వల్ల. మీరు 2024 ఎప్పుడు ఎన్నికలు అప్పుడు వస్తే అధికారం జనసేనకే మీరు ఇవ్వండి, అండగా నిలబడండి. తుని దగ్గర ఎక్కడ ఒక మంత్రి ఉన్నాడంట, ఆయన అనుచరుడు ఎవరో కబ్జా పెడితే ఒక ఆడబిడ్డ ప్రశ్నించినందుకు దివ్యాంగురాల ఆడబిడ్డ కూడా అమ్మాయి మీద మానసికంగా లేదని చెప్పి కాకినాడ హాస్పిటల్లో పెట్టారు. మన జన సైనికులు, మన ఆడమ వీర మహిళలు, నాయకులు వెళ్ళి అండగా ఉంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మకి అండగా నుంచోబెట్టి పక్కన కూర్చోబెట్టి చేయగలిగారు మనవాళ్ళు. అలాగే డాక్టర్ సుధాకర్, ఎండ్లూరు సుధాకర్ కూడా పాపం కరోనా టైంలో వైజాగ్లో డాక్టర్, దళిత కులానికి చెందిన డాక్టర్ ఆయన,
ఆయన ఇవి మాస్కులు లేవు అని ఒక మాట మాట్లాడగానే అతను హింసించి హింసించి మానసికంగా వేధించి పిచ్చోడిని చేసి చంపేశారు. అంత దుర్మార్గంగా తయారయ్యారు. మీరు ఇంతమంది ఉన్నారు ఈ రోజున, ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి, ఎంతమంది ఉన్నాం? 5 మంది గుండాలు కంట్రోల్ చేయగలరు మనందరం, ధైర్యం లేకపోతే. ధైర్యం లేకపోతే 500 మంది గుండాలు చాలు. అదే మనకి ధైర్యం ఉంటే కింద మట్టిలో తొక్కినట్టు తొక్కేయచ్చు 5 మంది గుండాలు. నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, మీకు సమిష్టిగా ఉంటే ఎంత బలం ఉంటుందో చెప్తా ఉన్నా. మనం కులపరంగా రకరకాల మతపరంగా విడిపోతే మనకి నష్టం. అది మీరు కూడా మాకు ఏమి తెలియని అమాయకులని మీరు మాట్లాడితే, డీజీపీ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడితే చాలా బాధేస్తుంది. మీరు ఐపీఎస్ చదువుకున్నారు సార్, మీరు మీరు కూడా తప్పులు జరుగుతూ ఉంటే మీరు కూడా అలా ఒత్తాస పలికితే ఎట్లాగా? జనసేన ప్రభుత్వం వస్తే చేయమని చెప్పండి ఇలాంటి వాళ్ళని. అసలు ఇంటి దాకా వస్తారు, ఇంటి దాకా వచ్చి అలాంటి చేస్తే అసలు గేట్లు దాటుతారా? మీరు ఎన్కౌంటర్ చేసి దబ్బాలి ఇలాంటి అదవాళ్ళు. ఈ మాట మాట్లాడేది నా మీద తిడతారు కానీ పర్లేదు, తెలియ పరిస్థితి.